నమస్కారం అక్టోబర్ 2019 లో నాపైన కావాలని సాక్షి పత్రికలో ఏదో నేను విశాఖపట్నంలో నాకు మరియు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి టీ స్నాక్స్ కై ఖర్చు 25 లక్షలు అయినట్టు ఒక ఆర్టికల్ ఆస్తం జరిగింది సాక్షి చేసిన తర్వాత హైదరాబాద్ చెందిన ఇంగ్లీష్ పేపర్ డెక్కన్ క్రానికల్ కూడా ఆ ఆర్టికల్ ఆస్తం జరిగింది దాని తర్వాత వీక్లీ మ్యాగజైన్ ద వీక్ కూడా అదే ఆర్టికల్ ఆస్తం జరిగింది ఆ రోజే సాక్షికి డెక్కన్ క్రానికల్ కి మరియు ద వీక్ కూడా నేను నోటీస్ జారీ చేస్తాం జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా వీక్ వాళ్ళతే ఆధారాలు ఇచ్చిన తర్వాత తప్పైపోయింది క్షమించండి ఈ ఇష్యూలో ఫర్దర్ గా మీరు ప్రొసీడ్ అవ్వదని కూడా వాళ్ళు నాకు ఉత్తర రాస్తాం జరిగింది అంతే కాకుండా వాళ్ళ మ్యాగజైన్ లో చాలా క్లియర్ గా మేము తప్పుడు వార్త ఇచ్చాం దానికి మేము క్షమాపణ కోరుతాం అని కూడా ద వీక్ మ్యాగజైన్ చెప్తం జరిగింది నేను సాక్షి పైన డిఫమేషన్ 75 కోట్ల రూపాయలు ఆస్తం జరిగింది డెక్కన్ క్రానికల్ పైన 25 కోట్ల రూపాయలు డిఫమేషన్ సూట్ నేను ఆస్తం జరిగింది దాదాపు 2 సంవత్సరాలు 3 నెలలు అయ్యింది డిఫమేషన్ సూట్ వేసి పోయిన వారం నుంచి హియరింగ్ మొదలైంది సీల పరీక్షానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే సాక్షి యజమానియం గానిండి మాజీ ఎండి భారతి రెడ్డి గారు మట్టుకు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు డిలే టాక్టిక్లు వాడి ఎట్టి పరిస్థితిలో ఇది జడ్జిమెంట్ రాకూడదన్న ప్రయత్నంలో సాక్షి దినపత్రిక యజమానియం అదే విధంగా రిపోర్టర్లందరూ కూడా ఉండటం జరిగింది నేను వాళ్ళు ఒకటే చెప్తున్నా ఇంకెన్నాళ్ళని మీరు మాపైన తప్పుడు రాతలు రాస్తారు చట్టం చాలా స్పష్టంగా ఉంది ఈ విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గుడ్ ఫెయిత్ రాయాలని చెప్పారు ఐపీసీ సెక్షన్ ప్రకారం గుడ్ ఫెయిత్ అనేది వాస్తవాలు తెలుసుకోవాలి అవసరం అయితే ఎవరిపైన అయితే రాస్తున్నారో వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి బ్యాలెన్స్డ్ స్టోరీ రాయాలని చాలా స్పష్టంగా ఉంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాంట్లో ఉంది ఐపీసీలో కూడా గుడ్ ఫెయిత్ చాలా స్పష్టంగా ఉంది అయినా కూడా దొంగ రాతలు రాస్తాం మా నాయకుడిని మా పార్టీని బజార్లో దిగజారే విధంగా రాస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఇది ఇక్కడితో వదిలిపెట్టాం ఏ పత్రికైనా తప్పుడు వార్త రాసినా అంటే ఏ టీవీ ఛానల్ అయినా తప్పుడు వార్త ప్రసారం చేస్తే మటుకు వాళ్ళపైన మేము తప్పనిసరిగా డిఫమేషన్ సూట్ వేస్తాం అనివార్యం ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కుని మేము వినియోగించుకుంటున్నాం మేము జగన్ రెడ్డిలాగా 42,000 కోట్ల రూపాయలు దొబ్బి 16 నెలలు జైలుకెళ్లి కోర్టు హియరింగ్కి నేను రాలేదు ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం కనుక మా నోరు మూయించేదానికి మా పైన తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళపైన డిఫమేషన్ సూట్ వేసి ప్రజల కోసం ప్రజల తరఫున పోరాటం కోసం ఈ రోజు నేను కోర్టుకు వస్తాం జరిగింది సో జడ్జి గారు కూడా మళ్ళీ మేము మిమ్మల్ని పిలుస్తూ అప్పటి వరకు మీరు రావాల్సిన అవసరం కూడా లేదని కూడా జడ్జి గారు మాకు చెప్తాం జరిగింది మేము కోరుకునేది ఒకటే తొందరగా ఈ కేసు ముందలకు వెళ్లాల్సిన అవసరం ఉంది నేనే కాదు మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ బాబు గారు వేశారు మాజీ ఎమ్మెల్యే అయిన పాత్రుడు గారు కూడా గతంలో డిఫమేషన్ సూట్ వేశారు మాజీ మంత్రి గారు నారాయణ గారు కూడా డిఫమేషన్ సూట్ వేశారు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందలకు వెళ్తేనే తప్పుడు రాతలు రాసేది ఆగుతుంది సాక్షి దినపత్రికలో సాక్షి ఛానల్లో తప్పుడు వార్తలు రాసేది ఆగుతుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధమైన అమ్మా ఇది సివిల్ డిఫమేషన్ పరువు నష్టందా అంతే ఇంకేమీ లేదు ఇంకేమి లేదు ఆప్షన్ ఉంది మేము సివిల్కి వెళ్ళాం అన్న మొన్నే నేను ఆ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాను జగన్ రెడ్డి అనేది ఒక ఫ్యాక్షన్ నాయకుడు ఫ్యాక్షనిస్ట్ ఆలోచించేది ఏంటంటే అతను పరిపాలించే ప్రాంతంలో మిగతా ఎవరు వ్యాపారం చేసుకోకూడదు
ఎవరు హాయిగా ఉండకూడదు అనే ఆలోచనలో ఆయన ఉంటారు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఇప్పటికీ 3250 కేసులు వేశారు. 52 మంది మా నాయకులపైన దొంగ కేసు పెట్టారు. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేని వ్యక్తి నా పైన 11 కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా 307 కూడా పెట్టారు. సో ఒక పక్కన ప్రతిపక్ష నాయకులపైన దొంగ కేసు, ప్రజలపైన కూడా పడ్డారు. డాక్టర్ సుధాకర్ ఏమేరు, అనిత రాణి గారు ఏమేరు, అట్లా అనేక మంది పైన దొంగ కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు. దాంట్లో భాగంగా సినిమా రిలీజ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాలు అనేది ఆంధ్ర రాష్ట్రం నడవకూడదు అనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కనుకనే అడ్డగోలుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని షరతులు పెట్టి ఆ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, హెచ్ఎస్బిసి పోయింది విశాఖపట్నం నుంచి, ఎందుకు పోయింది? ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల పోయింది. నేను 2.5 సంవత్సరాలు ఐటీ మంత్రిగా ఉన్నా, ఏనాడే ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రం వదిలిందా? కొత్త రాష్ట్రం, ఇప్పుడు కొత్త రాజధాని ఏం బీకారండి? కొత్త రాజధాని అని ఉన్న పరిశ్రమలని పోయినాయి. అదాని డేటా సెంటర్ 100 కోట్ల పెట్టుబడి ఎక్కడ పోయింది? ఇప్పుడు అది ముంబైకి పోయింది. సమాధానం చెప్పమనండి, ఎంపీ గారు చెప్పమనండి, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పమనండి. సూట్ గా ప్రశ్నిస్తున్నా, మీరు ఏం బీకారండి విశాఖపట్నానికి? గత 3 సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారు చెప్పండి, ఒక్క కానీ ఒక్క పరిశ్రమ. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బులు దుబ్బి తీసుకెళ్లి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడికి వెళ్తే ప్రజలే చెప్తున్నారు, అన్నా మీ ఎమ్మెల్యేని చూశానన్నా, అన్నా మంత్రిని చూశానన్నా, ఆ భూమి చూశాడన్నా. అలాంటి పరిస్థితి అంటే వీళ్ళకే నమ్మకం లేదు, మన ముఖ్యమంత్రి నమ్మితే మనం కూడా మునిగిపోతాం, అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టకూడదని పక్క రాష్ట్రాల్లో పెడుతున్నారు. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి.